హలో అండి, అందరికి నమస్తే. నా పేరు సుమన్, జియాలజిస్ట్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్రం. నేను ఎంఎస్సి జియాలజీ ఉస్మానియా యూనివర్సిటీలో 2010వ సంవత్సరంలో కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తరఫున ఓపెన్ పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే జియాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళకి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలో పనిచేసే అవకాశం ఇస్తున్నాము, అప్లై చేసుకోగలరు అని వాళ్ళు ఓపెన్ నోటిఫికేషన్, పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వడం వలన అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా జియాలజిస్ట్గా నేను ఎంపికయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నా విధులు నిర్వహిస్తూనే ఉన్నాను. ఎన్నో వందల ఎకరాల్లో గవర్నమెంట్ తరఫున సర్వే చేసి మంచి సక్సెస్ రేట్తో నేను ముందుకు సాగుతున్నాను. అయితే ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, నా ఇంట్రడక్షన్ చెప్తే నా వీడియో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా అనుభవం వాళ్ళకి తెలియాలి, నా గురించి వాళ్ళకి తెలియాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం ఇది చేసింది కాదు. అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, భూమి మీద ఈ భూమి అనేది మనం నివసిస్తున్న భూమి సూర్య కుటుంబంలో ఒక గ్రహం, అది 3వ గ్రహం. ఈ గ్రహం మీద మాత్రమే నీటికి అవకాశం ఉంది, నీటి లభ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అనేది ఏర్పడి ఉన్నది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుండి కూడా. అయితే నేను జియాలజీ అనే సబ్జెక్ట్లో 2004వ సంవత్సరంలో హైదరాబాద్లోని పాతబస్తీలో ఉన్న హైకోర్టు దగ్గరలో ఉన్న ఎన్బీ సైన్స్ కాలేజీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఎన్బీ సైన్స్ అంటే నానక్రామ్ భగవంత సైన్స్ కాలేజ్. తర్వాత అక్కడ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత 3వ సంవత్సరానికి నారాయణగూడలో ఉన్న భవన్స్ న్యూసైన్స్ కాలేజీలో మా కోర్సు మైగ్రేట్ కావడం వల్ల అక్కడ నా డిగ్రీ బిఎస్సి జియాలజీ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. ఉస్మాన్ యూనివర్సిటీలో 110వ ర్యాంకు రావడం వలన నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ హైదరాబాద్ అనే కాలేజీలో, అఫిలియేటెడ్ ఉస్మాన్ యూనివర్సిటీ అనే కాలేజీలో నాకు అప్లైడ్ జియాలజీలో కోర్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత యూపీఎస్సి కోసం ప్రిపరేషన్ అవ్వడం జరిగింది. యూపీఎస్సి రావడం జరిగింది. దానికంటే ముందు కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇవ్వడం వలన ఎంఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులే అని అనేసరికి నేను అప్లై చేశాను. తర్వాత సెలెక్ట్ అయ్యాను. ఆ సెలెక్ట్ అయిన 6 నెలల కాలం తర్వాత యూపీఎస్సిలో, అప్పటికే నేను యూపీఎస్సి 2010 డిసెంబర్లో ఎగ్జామ్ రాశాను. 2011 మార్చి 24వ తారీఖున నల్గొండ జిల్లాలో, అప్పుడు ద్వామా అని ఉండేది, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంటే జిల్లా నీటి యాజమాన్య సంస్థ అనే ఒక గవర్నమెంట్ సంస్థలో మాకు జిల్లా అధికారిగా, జియాలజిస్ట్గా మాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాను. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు ఎవరైనా జియాలజిస్ట్ అవ్వచ్చా, అంటే జియాలజిస్ట్ అవ్వడానికి చేయాల్సిన కోర్సులు ఏంటి అని గ్రామీణ నేపథ్యంలో చదువుకుంటున్న కుర్రాళ్ళు, అమ్మాయిలు చాలామంది మధ్య వయసులో వాళ్ళు, మేము జియాలజీకి రిలేటెడ్గా సంబంధం ఉన్న వాటికి సంబంధించిన ఏమైనా జాబ్ చేయలేమా, మాకు అవకాశం లేదా, ఓన్లీ జియాలజీ గ్రూప్ చేసిన వాళ్ళే అర్హులా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నా, ఎందుకంటే వీడియోలు కాబట్టి చాలా ఏది చేసినా యూట్యూబ్లో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని వాళ్ళ వ్యూస్ కోసం చాలా వరకు చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా రైతులకి ముఖ్యంగా కావాల్సింది నీటి లభ్యత. వాళ్ళకున్న 2-3 ఎకరాల స్థలంలో కావచ్చు, 20 ఎకరాల స్థలంలో కావచ్చు, వాళ్ళకున్న ఎకరాలలో నీటి లభ్యత అంటే నీటి నిల్వ ప్రదేశాలు అంటే ఇంగ్లీష్లో వాటిని అక్విఫర్గా చెప్పొచ్చు, వాటిని తెలుగులో జలస్థరాలు అని కూడా అంటారు. ఒకప్పటి కాలంలో అంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఒక చరిత్ర తీసుకుంటే, ఎక్కడైనా నదీ నదులు కావచ్చు, చెరువులు కుంటలు వాగులు వంటలు పొంగిపోలేవి. కాలక్రమేణా ఆధునిక మానవుడు పారిశ్రామికీకరణ కావచ్చు, వ్యవసాయం అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, భూమిని చదును చేసుకునేందుకు కావచ్చు, ఇప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా, జనాభాకి అనుగుణంగా ఆహార ఉత్పత్తులు చేయాలి, డెవలప్ చేయాలి, ఆర్థికంగా వృద్ధి సాధించాలి అనే ఒక ఆలోచన కావచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళు నీటి మీద ఆధారపడి ఉండా ఏ పని చేయలేరు. ఈ మధ్యకాలంలో జరిగిన వాతావరణ పరిస్థితులు చూస్తే అటవీకరణ చాలా తగ్గిపోయింది,
కాలుష్యం వాతావరణ కాలుష్యం పెరిగింది. అందువల్ల వాతావరణంలో అనూహ్యమైన పరిణామాలు వస్తున్నాయి. ఎండాకాలంలో వానలు వస్తున్నాయి, వానకాలంలో చలి పెడుతుంది, చలికాలంలో వానలు వస్తున్నాయంత ఈ హైడ్రోజియోలాజికల్ సైకిల్ ఏదైతే ఉందో అది దానిలో కొంచెం పెనుమార్పులు చోటు చేసుకుంటూ వాతావరణ పరిస్థితుల వల్ల కరోనా కూడా అనే ఒక మహమ్మారి వచ్చి ఎంతమందిని పొట్టన పెట్టుకుందో చెప్పవచ్చు. అలాగే అప్పుడు ఆ కరోనా వచ్చిన సమయంలో ఎంతమంది ఉపాధి కోల్పోయారు, ఎంతమంది విలువైన ప్రాణాలను కోల్పోయారు. ప్రాణాలు మన కళ్ళ ముందు పోతున్నా కూడా చూసి మనం చూడడం తప్ప ఏం చేయలేని పరిస్థితి ఏర్పడేది. సో ఇలాంటి విపత్తులు, ప్రకృతి విపత్తులు కావచ్చు, మానవిక శక్తులు అని అంటున్నారు, మనకు ఏది తెలియదు. సైన్స్ లోపం వల్ల కావచ్చు, లేకుంటే 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రకృతి పరిణామాల వలన ఇలాంటి విపత్తులు వస్తున్నాయి, కరువు కాటకాలు వస్తున్నాయి అనే విషయం ఏదైనా అయినప్పటికీ మనం కరువు సంభవించిన సమయంలో ఏదైనా మనం ఒక మనిషి బతకాలంటే కావాల్సిన అవసరాలతో ముఖ్యంగా నీరు అనేది అవసరం. అందుకే వ్యవసాయం పండించాలంటే, పంట పండించాలంటే ఖచ్చితంగా రైతులు బావుల మీద భూగర్భ జలాల పైన బాగా ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఎల్నినో ప్రభావం వలన వర్షాలు సరైన కాలంలో సరిగా రాలేదు. వాళ్ళ భూములలో తీసుకున్న, అంటే రైతుల భూములలో తీసుకున్న బావులు ఎండిపోయాయి, వేసుకున్న బోర్లు ఎండిపోయాయి. ఉదాహరణకి 100 ఫీట్ల లోపు లేదా 120 ఫీట్ల లోపు వేసిన, అంటే వెదర్ జోన్ అంటాము, జోన్ ఆఫ్ సాచురేషన్ కాకుండా జోన్ ఆఫ్ ఎరేషన్ జోన్లో మట్టి నీరు ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కలిసి ఉంటాయి. ఆ వెదర్ మెటీరియల్లో ఉన్నప్పుడు వాటరు వర్షాకాలంలో పడ్డ వానలు